సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత వైభవంగా గిరిజన సంస్కృతి ఉట్టిపడే విధంగా మన యొక్క ప్రజల యొక్క నమ్మకాలకు అనుగుణంగా ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ యొక్క పండుగ ప్రకృతిని ఆధారంగా నిర్వహించుకునేటువంటి పండుగ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పండుగ గిరిజన సమగ్రతను సమైక్యతను చాటి చెప్పేటువంటి పండుగ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనులు కలిసి నిర్వహించుకునేటువంటి పెద్ద పండుగ ఈ గిరిజన పండుగ ఈ పండుగ సందర్భంగా మరి నేను అమ్మవారిని పూజించేది ఒకటే ఈ రోజు ప్రపంచాన్ని మన దేశాన్ని మన ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా పాండమిక్ నుంచి కరోనా మహమ్మారి నుంచి మనలందర్నీ కాపాడాలని ఈ కరోనా మహమ్మారి మీద మానవ సమాజం విజయం సాధించాలని గత 2.5 సంవత్సరాలుగా మనల్ని పట్టిపీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి నుంచి మనకు విముక్తి కలిగించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ప్రార్థించాలి ఈ సంవత్సరం ఇక్కడ గిరిజన విశ్వవిద్యాలయానికి మరి 45 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క పనులు ఎంత తొందరగా పూర్తయితే ఇక్కడ ఈ యొక్క సమ్మక్క సారక్క మరి ఈ యొక్క జాతర చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అనేక రకాలుగా ఆ విశ్వవిద్యాలయం వచ్చినట్లయితే అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ ములుగు పరిసర ప్రాంతాలలో ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద భారత ప్రభుత్వము సుమారు అనేక ప్రాంతాలలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి హరిత పాజా కావచ్చు హరిత గెస్ట్ హౌజులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర మరి మౌలిక వసతుల కల్పన కోసం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగింది భవిష్యత్తులో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరి రామప్ప దేవాలయం ఏదైతే వీరభద్ర దేవాలయం ఏదైతే ఉన్నదో దాని అభివృద్ధి కోసం కూడా నేను త్వరలోనే నిన్న మొన్ననే ఈ ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది మేము అడిగి తెప్పించుకున్నాము తప్పకుండా దేవాలయ అభివృద్ధి కోసం కూడా టూరిజం డిపార్ట్మెంట్ ప్రసాద్ స్కీమ్ కింద ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాము సంతోషం ఏంటంటే గత పండుగకు ఈ పండుగకు మన రామప్ప దేవాలయము యునెస్కో గుర్తింపు ప్రపంచ అతి మరి ప్రాచీనమైనటువంటి అద్భుతమైనటువంటి కళాఖండంగా ఉన్నటువంటి రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు పొందడము చాలా సంతోషం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను ఇది అమ్మవారి దయవలనే ఈరోజు తెలంగాణలో నేను మొదటిసారిగా మరి పర్యటక శాఖ సాంస్కృతిక శాఖ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం రామప్ప దేవాలయానికి గుర్తింపు తీసుకురావడం అని చెప్పి అమ్మవారి ఆశీర్వాదం జరిగిందని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నా తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ప్రజలందరికీ కూడా సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రభుత్వం తరఫున మరి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఇటీవలనే మీకు తెలుసు భగవాన్ బిర్సా ముండా జయంతిని గిరిజన హక్కుల దినోత్సవంగా భారత ప్రభుత్వము 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జాతీయ గిరిజన హక్కుల దినోత్సవంగా ప్రకటించింది గిరిజనులు కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో 7 గిరిజన మంత్రులను కూడా నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది ఈ రకంగా గిరిజన హక్కుల కోసం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో గిరిజనులకు సంబంధించినటువంటి మరి మ్యూజియం ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వము 15 కోట్లు మంజూరు చేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వము స్థలాన్ని గుర్తించి ఆ యొక్క మ్యూజియం నిర్మించే మనకు అన్ని రకాలుగా గిరిజన హక్కులకు గిరిజనులు గౌరవించిన వారిగా మనం అవుతాము గిరిజనులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి సాంప్రదాయాలు కానీ గిరిజనులకు సంబంధించినటువంటి జీవన విధానాలు కానీ ముఖ్యంగా బిర్సా ముండా అదేవిధంగా ఏదైతే భగవాన్ బిర్సా ముండా మ్యూజియము మనము జార్ఖండ్లో ఏర్పాటు చేస్తామో ఇక్కడ కూడా రామ్జీ గోండు అదేవిధంగా మన యొక్క కొమరం భీం వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకత కూడినటువంటి ఆ యొక్క మ్యూజియము
మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనియస్తూ ఈ సంవత్సరం కూడా గిరిజనులకు సంబంధించి అనేక కార్యక్రమాల కోసం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి అనేక రకాలుగా గిరిజన సంస్కృతి జీవన విధానం పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించింది. తప్పకుండా భవిష్యత్తులో దీన్ని మరింతగా ప్రఖ్యాతి చెందే విధంగా అన్ని రకాలుగా ఈ సంవత్సరం టూరిస్ట్ డెస్టినేషన్ కింద ఈ యొక్క పర్యటక ఈ యొక్క ఫెస్టివల్ను ప్రపంచమంతా ప్రచారం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవిస్తూ ఈ యూనివర్సిటీని తొందరగా నిర్మించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే సీతక్క గారు కూడా చెప్పారు. ఆ యొక్క విశ్వవిద్యాలయం తొందరగా పనులు పూర్తి చేసుకునే విధంగా నేను కానీ మరి స్థానిక ఎమ్మెల్యే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎంపీ కానీ అందరం కలిసికట్టుగా ఈ యొక్క గిరిజన విశ్వవిద్యాలయ పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.